మరి అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు జరిగినటువంటి 1986 సంవత్సరంలో చికాగో నగరం హే మార్కెట్లో జరిగినటువంటి కార్మికులు పోరాటమే మేడేగా రూపాంతరం చెందింది. వాస్తవానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కార్మిక సంఘాలు గాని రాజకీయ పార్టీలు గాని వాళ్ళని ప్రోత్సహించి చైతన్యపరిచింది లేదు. ఆనాడు యాజమాన్యాల ఒత్తిడి దౌర్జన్యాలకు అణచివేతకు బానిసత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గమే తిరగబడి ఆ యజమానిగా వచ్చింది. ఆ రోజు సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో 8 గంటల పనిదినం వేతనాలు అనేక చట్టాలు కూడా ఈ రోజు మన దగ్గర కనిపిస్తా ఉంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 47 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా తీసుకొచ్చి 8 గంటల పనిదినాన్ని తొలగించి 12 గంటల పనిదినాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే ఎప్పుడైతే కార్మికుల హక్కులను కాలరాస్తారో ఆ ప్రభుత్వాలు ఏవి కూడా మనుగడ సాగించిన చరిత్ర లేదు. ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నియంతృత్వంగా పాలిస్తున్నటువంటి 10 దేశాల్లో ఈరోజు మన దేశం కూడా ఉందంటే మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి కూడా ఆలోచించారు. కార్మిక వర్గం అనేక కష్టాలు పడుతూ ఉంది. గతంలో చూసినాం కోవిడ్ సందర్భంగా కార్మికులు తిండి లేక నడుచుకుంటూ 100,000 కిలోమీటర్ల వాళ్ళ గ్రామాలకు చేరుకున్నప్పుడు కూడా ప్రభుత్వాలు సహకరించిన పరిస్థితి చూడలేదు. మరి ఈరోజు కార్మిక వర్గం లేకపోతే ప్రభుత్వాలు ఉన్నాయా, ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు చికాగో నగరంలో చెందినటువంటి రక్తం సాక్షిగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై కూడా కార్మికులు ఐక్యంగా పోరాడి ఆ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి ఐక్యంగా పోరాటాలకు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఐక్య పోరాటాలు నిర్మించాలి, ప్రత్యక్ష పోరాటాలు నిర్మించి కార్మికులకు అండగా నిలబడి పోరాటాలు ఉధృతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ మరొకసారి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ.